గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు అంజనేయం గారు, చెప్పండి. గుడ్ మార్నింగ్. 2005లో జాయింట్ కలెక్టర్ రైతువారి పట్టాలు అనేది ఒక ఇష్యూ చేశాడు మేడం 2005లో. కానీ అప్పుడు ఏం జరిగిందంటే, సాగు మేరకే రైతువారి పట్టాన్ని అప్పుడు జాయింట్ కలెక్టర్ సెటిల్మెంట్ ఆఫీసర్ మధ్యలో ఒక పట్టా వదిలినారు మేడం. కానీ ఇప్పుడు అన్నదమ్ముల్లో ఏమొచ్చిందంటే, ఒక ముగ్గురికి 5.5 ఎకరాలు ఉంది, ముగ్గురికి 5 ఎకరాలు అని వస్తుంది. కానీ ఇప్పటి వరకు ఇది సబ్ డివిజన్ కాలే. సబ్ డివిజన్ కోసం మేము అడుగుతున్నాం, సమభాగంతో సబ్ డివిజన్ కాలే అడుగుతున్నాం సార్. ఇప్పుడు సబ్ డివిజన్ అనేది మీరే చేసుకోవాలి సార్. అదే సార్, మీరు మీరు ఒక భాగ పరిష్కారం చేసుకుని కలెక్టర్ దగ్గరికి వెళ్తే, అప్పుడు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే వాళ్ళు భాగ పరిష్కారం, వాళ్ళు సబ్ డివిజన్ చేస్తారు. అదే సార్, భాగ పరిష్కారం మీరు చేసుకోకుండా ఎంఆర్ఓని అడిగినా ఫలితం వేస్ట్ సార్. అదే సార్, అన్నదమ్ములు ఒక దాటి మీద ఉండాలి. మీరు మీరు ఒక కాగితం మీద రాసుకోండి, మీరు సంతకాలు పెట్టండి, మీరు మీరు ఎంతమంది అన్నదమ్ములు ఉంటే అంతమంది ఒకేసారి తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళండి, పరిష్కారం అవుతుంది సార్. 2005లో ఆల్రెడీ జాయింట్ కలెక్టరు రైతువారి పట్ట వదిలినాడు సార. ఆల్రెడీ సార్ మీకు చెప్పింది అర్థమైందా ఇప్పుడు? అదే సార్, మీకు చెప్పింది అర్థమైంది. మీ అన్నదమ్ములందరూ ఒక దగ్గర కూర్చోండి, భాగ పరిష్కారం చేసుకోండి, ఒకేసారి తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళండి, దరఖాస్తు ఇవ్వండి సార్. కానీ వాళ్ళు పెద్ద మనుషుల సమక్షంలో ఏ సిచ్యువేషన్ లో రావడం లేదు. ఎంఆర్ఓ దగ్గర పోతే ఎంఆర్ఓ దగ్గరకు రావడం లేదు. ఎవరు వాళ్ళ అన్నదమ్ములు? మరి ఏం చేస్తారు సార్? ఎవరేం చేస్తారు చెప్పండి. అదే సార్, ఈ అన్నదమ్ముల మధ్య సయోధ్య లేకపోతే ఎవరేం చేస్తారండి? అదే సార్, దీనికి ఒక సొల్యూషన్. అదే మీరు సయోధ్య కుదుర్చుకునే ప్రయత్నం చేయండి, లేదా కోర్టుకి వెళ్ళండి. రైట్ సార్, థ్యాంక్ యూ.